సో లేయర్లో ఇప్పుడు మాస్క్ అండ్ షేప్ పాత్ చూద్దామండి. కంపోజిషన్ న్యూ కంపోజిషన్ ఓకే లేయర్ న్యూ సాలిడ్ లేయర్ తీసుకుంటున్నాను కంట్రోల్ వై షార్ట్ కట్ కలర్ ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ షేప్ లేయర్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండి, లేదంటే లేయర్ న్యూ షేప్ లేయర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక పెన్ టూల్తో నేను ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటున్నాను చూడండి. లేయర్ మాస్క్ ఇక్కడ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ పాత్ సెలెక్ట్ చేయండి, షేప్ లేయర్లో పాత్ లేయర్ మాస్క్ అండ్ షేప్ పాత్ ఉంది కదా, ఇక్కడ రోటో బేజర్ ఉంది కదండి. ఈ క్లిక్ చేసినప్పుడు మీకు కార్నర్స్ అండి స్మూత్ అయిపోతాయండి, బేజర్ అయిపోతాయి స్మూత్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫస్ట్ వర్టెక్స్ అనుకుంటున్నాను, దీన్ని ఫస్ట్ వర్టెక్స్ చేయాలనుకుంటున్నాను. సో లేయర్కి వెళ్ళి మాస్క్ అండ్ షేప్ పాత్ సెట్ ఫస్ట్ వర్టెక్స్ చూడాలి, ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది, ఇది ఫస్ట్ వర్టెక్స్ అయిపోయింది అంతే అండి, ఇది అంత యూజ్ఫుల్ ఏం కాదు. నెక్స్ట్ క్వాలిటీ ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తున్నాను ఫైల్ ఓపెన్ ప్రాజెక్ట్, ఇక్కడ నేను ప్రాక్టీస్ లేది ప్రాక్టీస్ ఏలో ఓ క్లిక్ చేస్తానండి. ఇది ఎప్పుడైతే మీరు ఇక్కడ ఓవర్లోడ్ అవుతుందో చాలా హెవీ ఫైల్ ఏదైతే ఉంటుందో దీని మీద టైంలైన్ ప్లే ఒక్కొక్కసారి ఇది ప్లే కాదండి స్టక్ అయిపోతుంది మీకు ఇక్కడ, ఆ టైంలో మీరు ఇక్కడ లేయర్కి వెళ్ళి క్వాలిటీ లేయర్ క్వాలిటీ వెస్ట్ డ్రాఫ్ట్ ఫైర్ ఫ్రేమ్ వన్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇది న్యూ కాంప్ తీసుకుంటున్నాను, న్యూ కాంప్ ఫైనల్ రెండర్ ఓకే. ఫైనల్ రెండర్లో నేను ఏఈ లెసన్ని డ్రాగ్ చేస్తున్నాను, సో వచ్చేసింది కదా. ఇప్పుడు లేయర్ క్వాలిటీ అండి, ఇది ఎప్పుడైతే ఇది హెవీ ఫైల్ అది మీకు ప్లే కాదు, ప్లే చేసిన ప్లే కాకుండా ఉంటుంది కదా, అప్పుడు మీరు లేయర్ క్వాలిటీకి వచ్చి డ్రాఫ్ట్ పెట్టుకోండి, కొంచెం క్వాలిటీ తగ్గి అప్పుడు మీకు కొంచెం ఈజీగా ప్లే అవుతుంది. ఇంకా ప్లే కాకపోతే ఒకవేళ క్వాలిటీకి వెళ్ళి వైర్ ఫ్రేమ్ ఉంటుంది, వైర్ ఫ్రేమ్లో మీరు టైంలో ఈజీగా మూవ్ చేసుకోగలుగుతారు. బెటర్ మీరు ఇక్కడికి వెళ్ళి క్వాలిటీలో డ్రాఫ్ట్లో పెట్టుకొని వర్క్ చేసుకోండి, టోటల్ వర్క్ అయిన తర్వాత క్వాలిటీ బెస్ట్ పెట్టేసుకోండి. సో ఇది క్వాలిటీ గురించి. స్వాచెస్ నథింగ్ బట్ సో ఈ కాంప్కి వచ్చేసానండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, ఇది ఓమ్ కదా ఓమ్. సో లేయర్ స్వాచెస్ అంటే ఇక్కడ ఉంటాయి కదా, ఇవి స్వాచెస్ అంటారు. స్వాచెస్కి వెళ్ళి హైడ్ అదర్ వీడియోస్, నేను ఇక్కడ ఒక లేయర్ చేసాను మిగతా అన్ని హైడ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ అయిపోతాయి. షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వి చూడండి, అన్నీ యాడ్ అయిపోయాయి కదా, కంట్రోల్ జెడ్ అండు. సో లేయర్ స్వాచెస్ సో ఆల్ వీడియోస్, ఎప్పుడైతే మీరు ఇక్కడ అన్నీ యాడ్ చేస్తారో మళ్ళీ మీకు అన్ని కావాలనుకుంటే లేయర్ స్వాచెస్ షో ఆల్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి ఓకే. అన్లాక్ ఆల్, ఎప్పుడైతే మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్లో మీరు లాక్ చేస్తారు కదండి లేయర్ లాక్, ఎప్పుడైతే లేయర్ మీరు లాక్ చేస్తారో అప్పుడు మీకు మూమెంట్ ఏమి ఉండదండి, ఏం చేయలేరు అది లాక్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, లేయర్కి వెళ్ళి స్వాచెస్ అన్లాక్ ఆల్ లేయర్స్ అంటే లాక్ వెళ్ళిపోతాయి, అప్పుడు మీరు ఏంటంటే అలా మూవ్ చేసుకోవచ్చు అండి లేయర్స్ని ఓకే. లేయర్స్లో స్వాచెస్ ఇది ఎక్స్ప్రెషన్స్ అనేది ఎప్పుడైనా స్క్రిప్ట్ రాస్తారో అది ఎనబుల్ ఎక్స్ప్రెషన్ డిజబుల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, స్క్రిప్ట్ మీకు ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు ఎనబుల్ అంటారు. షై అనేది మనం ఇంపార్టెంట్ ఆప్షన్ అండి, ఇక్కడ చూసామండి ఇది షై ఏంటంటే ఇక్కడ మీకు F4 కొట్టండి ఇలా వచ్చేస్తుంది, ఇది కనిపిస్తుంది కదండి, ఇది సై బటన్ అండి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు సై క్లిక్ చేసి ఈ సై క్లిక్ చేస్తారో ఇక్కడ చూసారా, ఇక్కడ టైం లైన్లో హైడ్ అయిపోతుందండి ఆ లేయర్, కానీ మీకు రెండర్లో కనిపిస్తుంది ఇక్కడ టైం లైన్లో కనిపిస్తుంది కానీ ఆ లేయర్ హైడ్ అయిపోయి ఉంటుంది, అది సై లేయర్ ఉంటుంది కానీ అది కనిపించదు. అది కనిపించాలంటే మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది ఓకే. ఇది సై లేయర్ స్విచ్
फीचर्स लेयर लॉक लॉक चूसर कदा चपार कदा लॉक इकड़ लॉक लेयर लेयर सचेस लॉक इला लेयर सचेस ऑडियो वीडियो सोलो वीडियो ई मार्क ऐडना वीडियो वीडियो अंत चूँ लेयर सचेस वीडियो ऑफ लेयर स्वैचेस वीडियो ऑन ओके इकडन चुस्कुँ नेक्स्ट लेयर स्वैचेस सोलो सोलो अंटे इदी सोलो अंटे करेक्ट लेयर मीद नेनु इंको लेयर पेट्टानु रेंडु लेयर्स उन्नायंडि इदोकटि ई हाउस ओकटि ఇక్కడ ఇప్పుడు నాకు ఈ ఉమెన్ ఒకటే కనిపించాలి వేరే ఏది కనిపించదు కదా అంటే ఇక్కడ సోలో బటన్ అండి చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఉమెన్ ఒకటే కనిపిస్తుంది ఇప్పుడు నేను ఓమ్ ఒకటే కనిపించే మిగతాన్ని కనిపించకూడదు అనుకుంటే సోలో ఇదండి ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటా కంట్రోల్ జెడ్ అండు అండు ఓకే ఓకే రైట్ नेक्स्ट लेयर लो स्वैचेस वीडियो सोलो एफेक्ट्स मोशन ब्लर अडजस्टमेंट लेयर एंटे इपड़ी उमेन कदमी ह्यूमन लेयर ह्यूमन लेयर ने अडजस्ट इक दीन पटेशा यू लेयर स्वैचेस अडजस्टमेंट लेयर सो इत अडजस्ट लेयर अंत उमेन इफेक्ट कलर करेक्शन कर्व्स चूसारा लेयर अडजस्ट लेयर का मारी इकडन शॉर्ट कट अडजस्ट सिंबल इला लेयर क्लिक अडजस्ट सिलेक्टो अभी अडजस्ट लेयर का मारी अंत कंट्रोल जेड फाइल क्लोज प्रोजेक्ट फाइल ओपन प्रोजेक्ट होम इध मिस क्लोज प्रोजेक्ट फाइल ओपन प्रोजेक्ट होम ओके लेयर स्वैचेस मोशन ब्लर को एम लेदी न्यू टेक्स्ट बीएल यूआर ब्लर ब्लर इकोन एनिमेशन पोजिशन कलर मार्चेदा विंडो वर्क स्पेस टेक्स्ट ब्लैक पटेशा सो इक पोजिशन पी कटे इकडनी चीज एनिमेशन इच्छे इकड़ ओके इलाचा कदा दी ब्लर एफ फोर कटी ब्लर अंत इदी मोशन ब्लर क्लिक इकड आनको चूँ इलाइंद चूसरा टाइम ब्लर और ब्लर इकते इलाटो चूँ ब्लर आफ्जा ओके चूँ मामूल वेल्ली ब्लर एम उड़ा अभी ब्लर आते इकड़ी चूँ ब्लर आन ओके लेयर स्वैचेस मोशन अडजस्ट लेयर मोशन ब्लर ओके अभी स्वैचेस इवन कवर ट्रांसफॉर्म चूदा नेक्स्ट ट्रांसफॉर्म ऑप्शन ओके